గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో లెక్కింపు కేంద్రాలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని సందర్శించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియను పరిశీలించి లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగే విధంగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. అందుకు నమస్కారాలండి. ఈ రోజు గుంటూరు రూరల్ జిల్లాలో 10 లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరుగుతుంది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఎటువంటి సంఘటన లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ అన్ని చోట్ల జరుగుతుంది. రైట్ నౌ మా ఎస్ఐలు సిఐలు అదేవిధంగా డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు ప్రతి చోట కావాల్సిన బందోబస్తు చేసుకొని చాలా అప్రమత్తంగా ఉన్నాము. రెండోది ప్రతిష్టమైన ఒక 3 లేయర్స్ బందోబస్తు కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. నియర్ ది కౌంటింగ్ సెంటర్, అవుట్సైడ్ ద కౌంటింగ్ సెంటర్, అదేవిధంగా 100 ఫీట్ దూరం 100 యార్డ్స్ దూరంలో ఏదేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రికాషన్స్ ఉంది, అన్ని చోట్ల తీసుకుంటున్నాం మనం. ముఖ్యంగా విలేజ్ స్థాయిలో కూడా సమస్యాత్మక తర్వాత అత్యంత సమస్యాత్మక గ్రామం ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా మనము చాలా అప్రమత్తంగా ఉంటూ ట్రబుల్ మాంగరర్సు రౌడీ షీటర్సు ఎవరెవరు ఈనాటి కానీ రేపు కానీ ఏదైనా ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చూస్తున్నారు వారి మీద కూడా చాలా ప్రత్యేకంగా నిఘా సాధించడం జరిగింది. ఐ వాంట్ టు వార్న్ దోస్ పీపుల్ హూ ఎవర్ ఆర్ ట్రై ఆర్ ప్లానింగ్ టు క్రియేట్ ఎనీ స్మాల్ ఇష్యూస్, మీ మీద మనం చాలా నిఘా పెట్టాము. శాంతియుత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. విలేజ్లో మా ఎస్ఐలో స్ట్రైకింగ్ ఫోర్స్లో అదేవిధంగా ఫోర్స్ పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో తిరుగుతున్నారు. If anybody tries to create any issue, we will book cases and be very strict.